ఏం చెప్పాడు తెలుసా, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ గణేష్ గారు, ఈ ఆరోపణలో రుజువు చేయి, రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా, చెప్పే దమ్ము లేదా అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు, గంజా బ్యాచ్కిని మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు, అంచేత ఆయన పుట్టు పొరత్వం మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారు, గణేష్ గారికి, పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మీ పడ్డానికి మేము, మాకు మీకు సంబంధం ఏంటి, మమ్మల్ని ఎందుకు అనాలి మీరు, మీకు మాకు సంబంధం ఏంటి, మీ మోచేతకి నీళ్ళు దాకా బతుకుతున్నామా, మీ ఇస్టేట్ ఇది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండయ్యా, మీ జిల్లా ఎక్కడండయ్యా, కొంచెం తెలియజేయాలండయ్యా. హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చాడే కారణం ఏంటండి, ఎమ్మెల్యే పదవి కోసం మీ హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు, పిఠాపురం నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు, లోకువా, మా జిల్లా వాళ్ళు అంటే లోకువా, హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా, అదే ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఏది, మీ మండలం ఏది చెప్పండి ఒకసారి, ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా, రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా. పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను, మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అందరికీ నమస్కారం, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.